NSTV నేను సుమా ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పసునూరి సదయ్య నిన్న హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్తో చనిపోవడం జరిగింది. దీంతో సదయ్య కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి సదయ్య కళ్ళు, కిడ్నీ, లివర్లు అవయవ దానం చేసి మానవత్వం చాటుకున్నారు. సదయ్య పార్థివ దేహాన్ని బెల్లంపల్లికి తీసుకురావడంతో విషయం తెలుసుకున్న మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, బెల్లంపల్లి ఏసీపీ ఎంఏ రెహమాన్లు సందర్శించారు. వీరితో పాటు బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్హెచ్ఓ ముష్కే రాజు, రూరల్ సీఐ జగదీష్, తాండూరు సీఐ బాబురావు, డివిజన్ స్థాయి ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సదయ్య లాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటని, తాను చనిపోయి కూడా ఎందుకో ప్రాణదాతగా నిలవడం గొప్ప విషయమని, ఆయన అద్భుత కళాకారుడని, తమ కళలతో పలు కళాఖండాలు తయారు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని అన్నారు. కానిస్టేబుల్ సదయ్య కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్లవేళ తోడుగా ఉంటుందని, ప్రభుత్వం నుండి పోలీస్ శాఖ నుండి అందే అన్ని ప్రయోజనాలు కుటుంబ సభ్యులకు అందేలా చూస్తామని అన్నారు. వేరే అవయవ దానం చేసి ఆయన చేసినారు. దానికి చాలా గొప్ప వ్యక్తి, మంచి పనిచేసేవారు. ఇక్కడ మంచి పేరు ఉంది బెల్లంపల్లిలో. ఇక్కడే బెల్లంపల్లి సెటిల్ అయ్యారు పిల్లలతో. ఆయన డిపార్ట్మెంటు మంచి వ్యక్తిని కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. అయితే డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లీగల్గా వచ్చాయో అవి కూడా ఇక్కడ పోలీస్ అసోసియేషన్లో ఉన్నారు. వాళ్ళ ద్వారా తొందర అయ్యేటట్టుగా చూస్తాము. ఇప్పుడు కూడా మేము ఈ డిపార్ట్మెంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ చనిపోతే వాళ్ళ క్రిమినేషన్ ఖర్చులకి వచ్చే అమౌంట్ కూడా ఇప్పుడు అందజేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళకి పోలీసు ఆయన చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు పోలీసు అండ్ అవుతారు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి అన్ని రకాలు కూడా హెల్ప్ చేస్తాం.